జనండి ఇంకోని తీసుకొని అంటే మంచిగా నేను కూడా ముందుకు పోమంటే మొత్తం తన కోసం సగం చేయ దానికి పోతుంది ప్లీజ్ ఒక నిమిషం జై మార్కండేయ జై మార్కండేయ జై పద్మశాలి మొక్కుకుంటుంది జై మార్కండేయ జై మార్కండేయ జై మార్కండేయ పద్మశాలి లైక్ కదా పద్మశాలి లైక్ కదా 30 లక్షల రూపాయల నజరాను మనకు పద్మశాలి సంఘానికి అందించినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వానికి ముందుగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అలాగే ఈ ఎదురు మధ్యించిన శ్రీ మన ప్రియతమ నాయకుడు మానేసి డాక్టర్ సంజయ్ కుమార్ గారికి పద్మశాలి కుటుంబ వాళ్ళు అందరూ రుణపడి ఉంటారని ఈ విధంగా ఈ కార్యక్రమం సమర్పంగా నిర్వహించి మా పద్మశాల ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ఈ విధంగా సాధించినటువంటి కవిత గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. పద్మశాల సేవ సంఘటన ఈ యొక్క కార్యక్రమానికి అలాగే అలంకరించవలసి కోరుతున్నాం. ఎమ్మెల్యే గారిని తాము ఒకసారి విజ్ఞప్తి చేసినప్పుడు మనకు కవిత గారు ప్రకటించినటువంటి ఆ 30 లక్షల రూపాయలు వ్యవస్థ అని చెప్పి మా కార్యవర్గం దిగిపోయినప్పుడు వస్తాయా రావాలన్న భయపడ్డాను. కానీ సార్ గారు ఇచ్చిన మాట తప్పకుండా మన పద్మశాలి కుటుంబాలకు 30 లక్షల రూపాయలు నిర్మాణం చేయడం ఇది చాలా గొప్ప వరం మనకు. ఇంతేకాకుండా ఇంకా కూడా మనకు నిధులను మంజూరు చేయిస్తానని భావించినారు. ఈ యొక్క
ముఖ్యంగా మన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారికి, మన జగిత్యాల పద్మశాల కుటుంబాల తరఫున పేరు పేరున మనందరం కలిసి సాధారణ జై మార్కండయ్య. మంచి నేతృత్వం మంచి ఉండు కదా, లక్షల బిల్డింగ్ను నిర్మిస్తే మనం ముందుకు పోతా ఉన్నాం.
మరి ఇట్టి కార్యక్రమాన్ని మంజూరు ఇచ్చి మరి వారి చిత్ర మీదుగా ప్రారంభోత్సవం చేయడం అనేది గర్వించదగ్గ విషయం. ఏది ఏమైనా ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది కుల సంఘాలకు కానివ్వండి అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతూ ముందుకు పోతూ ఉన్నది. అన్నిటికీ తానే మన ఎమ్మెల్యే గారు అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు. చాలా హర్షించదగ్గ విషయం. పోతే మా పద్మశాలి ఎమ్మెల్యే గారికి ఒక విన్నపం ఏంటంటే, మా పద్మశాలి మాటలందరూ కూడా బయటికి చెప్పరు, బయట పడరు కూడా. ఎందుకంటే మా దగ్గర నాయకత్వ లోపం ఒకటి ఉంది. నాయకుడంలోనే ముందు నడిపించే అది కూడా పాపం ఓర్చుకోరు. కొంచెం ఈశాద్దేశాలు ఎక్కువ ఉంటుంది మా అయినప్పటికీ ఇవన్నీ ఒకటి అయితే వాళ్ళలో మాలో పట్టు ఉండేటువంటి భావాలు లేవు. ఖచ్చితంగా ఒకసారి మేము మాట ఇచ్చినామంటే తప్పకుండా మాట మీద నిలబడడం అనే అది కూడా మా పద్మశాలి బాంధవులు ఉంది. నేను ముఖ్యంగా ఎమ్మెల్యే గారితో మనవి చేసేది ఏంటంటే, చేనేత సహకార సంఘాన్ని మా జగిత్యాల పట్టణానికి మీరు అప్పచెప్పినట్లయితే సర్వత్రా మీరు మా ఎందుకంటే ఎవరు చెప్పలేరు. కొంచెం నేను ధైర్యం చేస్తున్నా చెప్పడానికి, ఆ చేనేత సహకార సంఘాన్ని ఖచ్చితంగా మళ్ళీ జగిత్యాల పట్టణానికి మీరు దాన్ని చేయించాలని చెప్పి తమతో మనం చేసుకుంటూ, ఇంతకుముందు మనకు ఎంపీగా కవిత గారు ఉన్నప్పుడు అన్ని రంగాల్లో వారితో చేయవల బాధలుగా ఉంటూ ముందుకు నడిపిస్తున్నారు. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు అన్నీ తానే, అంటే ఎంపీ గారుగా కానివ్వండి లేకపోతే మినిస్టర్గా కానివ్వండి ఎమ్మెల్యేగా కానివ్వండి వారు ముందుకు వెళ్తూ ఉన్నారు. వారికి సదా మా పద్మశాల తరఫున ఖచ్చితమైన సపోర్ట్ ఉంటుందని చెప్పి అందరి తరఫున మీకు మాట్లాడుతూ, మా చైనా సహకార సంఘాన్ని మాత్రం తప్పకుండా ఈ టౌన్కు మా పద్మశాలి సంఘానికి ఇచ్చినట్టయితే సర్వత్రా ప్రతి ఒక్క పద్మశాలి కూడా మీరు వెంట ఉండాలి తప్పకుండా దాన్ని మీరు చేయాలని చెప్పి ఈ సందర్భంగా వారందరి తరఫున మేము కోరుతూ సెలవు తీసుకున్నా. జై హింద్ జయంగా. ఈరోజు జగిత్యాల పద్మశాలి సంఘానికి 30 లక్షలు కేటాయించి అభివృద్ధి ప్రారంభోత్సవానికి విచ్చేసిన మన శాసనసభ్యులు గౌరవనీయులు సంజయన గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈ కార్యక్రమం దిగ్విజయం చేస్తున్న పద్మశాలి కులమానులకు, వేదికన్న పెద్దలకు, పట్టణ అధ్యక్షులకు, మహిళా సోదరి మనులకు, కమిషనర్ గారికి వివిధ హోదాలు ఉన్నాయి. కార్యక్రమంలో మాట్లాడాల్సిన విషయాలు అభివృద్ధి అంటే ఏంటి, కవిత ఈ రకంగా ప్రారంభించింది, దాన్ని ముందుకు తీసుకుపోతూ జగిత్యాల పట్టణ అభివృద్ధి తాను తీయమంటూ 1 సంవత్సరంలోనే తనకి నిరూపిస్తూ ఇలా పట్టణాన్ని నందనవనంగా తీర్చిదిద్దడానికి ముందుకు వెళ్తున్న అంటే ఒక శిస్సుల సిద్ధిపేటకు తీరుగా మనల్ని కూడా అభివృద్ధి చేసుకోవాలని ఇందులో నడుస్తున్న సంజయకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, పద్మశాల గురించి పద్మశాలను ఎందుకు టీఆర్ఎస్ పనిచేయాలి, పద్మశాలలో టీఆర్ఎస్ ఎందుకు కృతజ్ఞత ప్రదర్శించాలి అనే దానికి ఒక చిన్న నిదర్శనం చెప్తాను నేను. శిరిసిల్ల అంటే ఒకటి ఉరిశాల, శిరిసాల కాదు అది ఉరిశాల. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎన్ని మారినా అక్కడి ఆకలి చావు రాగలేదు, ఉరి అప్పులకు గురితాలు ఆగలేదు. అలాంటి శిరిసిల్లను కేసీఆర్ ఆలోచనకు అనుగుణంగా ఇలా గౌరవ కేటీఆర్ గారు దాన్ని ఒక అభివృద్ధి పదంలో బొత్తం చేయాలని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోతూ, ప్రతి నేత కార్మికుని కుటుంబం ఇవాళ చేతి నిండా పని కడుపు నిండా తిండి సంతోషంగా గడపగలిగే స్థాయికి తీసుకుపోయిన శిరిసిల్ల ఇవాళ అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రంలోనే ముందుండి యావత్ భారతానికి ఆదర్శంగా నిలిచింది. దీనికి కావాలని కారణం గౌరవ కేటీఆర్ గారు, వారికి కృతజ్ఞతలు తెలపాల్సిన అవసరం మనకు ఉంది. మన పద్మశాలి ఇంటి పెద్ద బిడ్డలను గౌరవించాల్సిన అవసరం ఉంది, అలాంటి పాలన మనకు అవసరం. వారికి అనుకూలంగా ఉంటున్న మన సన్యాయకు మద్దతు ఇస్తూ జగిత్యాలను ముందుకు తీసుకుందాం, జగిత్యాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేద్దాం, అందరం కలిసికట్టుగా ఉందాం, పద్మశాలి ఐక్యత చాటుదాం. ఇదే నినాదంగా ముందుకు పోయి రాబోయే రోజుల్లో మన ఐక్యతతో పాటు జగిత్యాల పట్టణాల్లో టీఆర్ఎస్ జెండా ఎగరవేసుకునే ప్రయత్నం చేద్దాం. టీఆర్ఎస్ జెండా ఎగిరిస్తూ సంజయ్ నాకు టీఆర్ఎస్ పార్టీకి కానుక వేద్దామని కోరుకుంటూ ఈ అవకాశం చెప్పగలరు. అభివృద్ధి పనులు మొదలుపెట్టడానికి చేసినటువంటి
అభివృద్ధి చేయాలని ఒక్కటే లేక అప్పుడు ఫండ్స్ కేటాయించడం జరిగింది. ఆడటమేనే అంటే తను చేసిన దిశానిర్దేశం ప్రకారం డాక్టర్ సంజయ్ కుమార్ గారు ఎమ్మెల్యేగా లేకున్నా కానీ జరిగి పట్ట ప్రజల్లో వెన్నంటూ ఉండి అంటే ప్రతి కుల సంఘానికి ఎంతైతే అవసరం ఉంటుందో దాన్ని తెలుసుకొని ఆ రకంగా ప్రతి కుల సంఘానికి ఇప్పటి వరకు ఇచ్చిన ఇంజనీర్ గారు ప్రెసిడెంట్ ఉంటారు అప్పుడు నేను కూడా 12 మందికి
ఆపరేషన్స్ కూడా చేసింది. ఈ రకంగా ఈ ప్రాంతంలో ఒకవైపు భక్తి ఒకవైపు సేవ రెండు కలిపి మంచిగా రెండు కాలం పెట్టడం అట్లా తీసుకోబోతున్నాను. నిజంగా ఇంతటిన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు మీ పద్మశాల సేవా సంస్థకి భక్త మాట్లాడే సేవా సంస్థకి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ పట్టణ అభివృద్ధి విషయంలో ఇదే రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు సమంతర్భాలు కానీ తెలంగాణ రాష్ట్ర సమితి నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నేతృత్వంలో మన ప్రియతమ నాయకులు ప్రియతంగా పార్లమెంట్ సభ్యులు అయిన తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకొని కెటి రామారావు గారితో మాట్లాడి మేము రాజకీయ సభ పెట్టుకున్న 50 కోట్ల రూపాయలు జగిత్యాల అభివృద్ధికి స్పెషల్గా నిధులు ఇప్పించుకోవడం జరిగింది. మరి మనం చూస్తూ ఉంటే ఏదైనా ఒక పని మొదలు పెడితే కొంత టైం పడుతుంది. ఇక్కడ జగిత్యాల పట్టణంలో ఇప్పటికే మనం చింతగుంట చెరువులు కానీ దాదాపు పూర్తి చేసుకున్నాం. మోతి చెరువు కడపల చెరువు కూడా మనం మొదలైంది. అదేవిధంగా రోడ్ల విస్తరణ కార్యక్రమం సామాన్య ప్రజలకు ఇబ్బంది కాకుండా ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న చోట అందరూ చూస్తూ ఉన్నారు. అన్నమాట ప్రకారం దాదాపు 1 కిలోమీటర్ పని ఏదో తక్కువ కాదు. అసలు ఇంటికాడ కథ అందుకుంటే 3 కిలోమీటర్లు ఉంటుంది, కాలేజ్ దగ్గర నుంచి 2 కిలోమీటర్ 3 కిలోమీటర్లు 1 కిలోమీటర్ పరిధి విస్తరిస్తూ ఉన్నాం. మిగతాది కూడా విడతల వారికి ఆలోచించాలి. ఎందుకంటే ప్రత్యేకంగా ఈ విషయాన్ని ఈ సందర్భంగా ఎందుకు చెప్తున్నా అంటే ఈ పక్కన ప్రభుత్వ స్థలం ఉంది, ఎన్నికలు జరిపి ఆ పక్కన కూడబడితే అందరూ కూడా పేదల పొజిషన్లు కాదు. ఇక్కడే రోడ్డు కావాలని చూస్తే ఈసీసీ నాడు వాళ్ళకి కంపెన్సేషన్ ఇచ్చి అగ్రిగేషన్ చేసి చేయాల్సిన అవసరం ఉంది. అది నెమ్మదిగా చేస్తాం. 2-4 రోజులు మాట్లాడడం కొద్ది కష్టం. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్న రోలవారం ప్రాజెక్ట్ కడితే దాదాపు 30 గ్రామాలకు ఇటు వీర్పూర్ మండలం అటు ధర్మపురి మండలం మొత్తం కూడా నీళ్ళు వస్తాయి. ధర్మపురి పట్టణానికి వస్తాయి. 200 ఎకరాలు అగ్నిషన్ చేసాం, 16 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఎవరికి ఆయన ఉంటారు ఇచ్చాం. మళ్ళా కొందరు తీసుకుపోయి చెరువులో ఇప్పటికీ తవ్వబడుతున్నారు, గురుకుంటున్నారు, మీరు పని చేయొద్దని చెప్పి మన రోడ్డు చూస్తున్నారు. అంటే పని చేయవాళ్ళు ఒక దిక్కు, ఆపేద ప్రయత్నం ఒక దిక్కు, ఈ నియోజకవర్గం ఎట్లా జరుగుతుంది అనేది మీకు అర్థం కావాలని చెప్తా ఉన్నాను. దీనివల్ల కూడా కొన్ని పనులు స్లో అవుతూ ఉన్నాయి. కాబట్టి ఏదేదున్నా కానీ మీ అందరి మద్దతు ఉంది కాబట్టి అంతిమ విజయం మనదే ఉంటుంది. జగిత్యాల అభివృద్ధి జగిత్యాల నియోజకవర్గం పట్టణం అభివృద్ధి అయితే కూడా మీ అందరికి తెలియదు. గతం నాయకురాలు కవిత గారు రకరకాల కారణాల వల్ల ఓడిపోయింది. దాని గురించి నేను ఇక్కడ విశ్లేషించదలుచుకోలేదు రాజు అది కాదు. కానీ వారే కానీ అడ్డగా ఒకే ఒక ఆడబిడ్డగా నాకు ఇంకా బలం ఉండేది. ఎందుకంటే అందరూ తెలుసు మీ సంఘ సభ్యులు అన్ని సంఘాలు చాలా నా ముఖ్య నాయకులు మూడుకాల సంఘ నాయకులు వైశ్యులు పరమశివులు అందరూ ఎప్పుడు కార్యకాలం మీటింగ్ పెట్టినా కానీ నేను ఆనాడు ఏ పదవిలో ఎప్పుడో నన్ను పక్కన ముసబెట్టుకుని ఒక అన్నలాగా తమ్ముళ్ళలాగానే నన్ను పక్కన ముసబెట్టుకుని అంటున్న కార్యక్రమాలు వారికి జయించాల్సిన స్థితిగతులు నాకు ఎక్కువ అవగాహన ఉంది కాబట్టి యుద్ధమాసూరి సురక్షణ భయంకర సురక్షణ ఎవరని చెప్పినా ప్రత్యేకంగా ఒక మాట నాకు గౌరవం మీరంటే నమ్మకం వారిలో ఉండింది. ఆ నమ్మకాన్ని నిలబెడుతూ నేను ఈనాడు ఖచ్చితంగా జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి పనిచేస్తూ ఎలా వెళ్ళా మీకు అందుబాటులో ఉండాలని చెప్పి మొదట్లో కొంత ఇబ్బంది అయింది. మీకు గెలవని కాదు, ఏ పని జరగాలన్నా కొంత ఉంటుంది. ఇప్పుడు కొత్తగా మన ఇన్ఛార్జ్ కమిషనర్ లక్ష్మణ్ గారు వచ్చిన నుండి పనులు కొంత మరీ వేగవంతం అవుతున్నాయి. వారి సహకారం ఎందుకంటే అధికార సహకారం ఉంటే మనకు పని జరుగుతుంది. ఒక మంచి ఏఈగా నిర్మాణం మంచి పేరున్న వ్యక్తి నేను ప్రత్యేకంగా ఏఈగా తీసుకొచ్చాను. డిఈగా ప్రమోషన్ వచ్చింది సంతోషం. ఇన్ఛార్జ్ కమిషనర్ గారు వచ్చాము, వారు కూడా నిబద్ధతతో పనిచేస్తున్నారు. తప్పకుండా అప్పుడప్పుడు ఎప్పుడున్నా ప్రేమకుమార్ రెడ్డి ఉన్నప్పుడు ప్రేమకుమార్ రెడ్డి గారు జయిత్యాల పట్టణం అభివృద్ధి. అదేవిధంగా మన లక్ష్మణ్ గారు కమిషనర్గా మేమందరం కూడా ఉంటాం, మీరందరూ సహకరించాలి. జగిత్యాల పట్టణం ఒకవైపు శానిటేషన్లో కానీ ఒకవైపు అభివృద్ధిలో తప్పకుండా ముందుంటుందని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా ఆశిస్తా ఉన్నాను. వ్యక్తి ఆ విధంగా పనిచేస్తుంది ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు. మరిగా మీ అందరికీ తెలియవాలి.
మన తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రత్యేక సమస్యల పట్ల మన ప్రభుత్వం దృష్టి పెట్టింది. గతం సంగతి మాట్లాడుకున్నా కానీ మీకు తెలియదు కాదు, పద్మశాలి కులపాంధవులు ముఖ్యంగా ఆనాడు నేత చదువురాని వాళ్ళు బీడీ కార్మికులలో ఎక్కువ మంది ఉన్నారు. తర్వాత చాలామంది చాలా గొప్ప చదువుకొని జరించాలని ముప్పై మంది డాక్టర్లు చాలా సంతోషం చదువుకొని కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు. కానీ ఆ నేత పని ఇటు బీడీల పని రెండు కూడా తగ్గిపోతా వస్తా ఉంటే కేటీఆర్ గారు ఒకవైపు నేత కార్మికులకు ఉపాధి కల్పించాలంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మరి ఆనాడు నెగ్లెక్ట్ చేయడం వల్ల ఆనాడు పట్టించుకోకపోవడం వల్ల ఇటు పవర్ లూమ్స్ అటు హ్యాండ్ లూమ్స్ అన్నీ ముందవని మన బతుకమ్మ చీరలు ఆ 260,000 చీరలు తయారీ సామర్థ్యం కూడా మన దగ్గర లేకుండా పోయింది. అంటే పద్మశాలి కులమాంధవులు వృత్తి ఆ రకంగా పడిపోయింది. నిన్న చెప్పినట్టు మనాడు వేసుకున్న వాళ్ళందరూ కూడా నెలకు 12,000 నుంచి 18,000 వరకు వాళ్ళు సంపాదించుకుంటున్నారు పనిచేస్తారు. మరి అట్లే బీడీ కార్మికులు గుర్తుంటే అది కూడా దాదాపు అంతరించిపోయిన పరిస్థితులు. ఒక వృత్తి అంతరించిపోయినప్పుడు మళ్ళీ ప్రత్యామ్నాయం చూపెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఏనాడు ఎవరు కూడా ఆలోచన చేయలేదు. మన ప్రియతమ నాయకురావు రైతక్క గారు వారి తండ్రి గారు కేసీఆర్ గారు సలహా ఇవ్వడం కేసీఆర్ గారు కూడా ప్రతి విషయం తెలుసు వాళ్ళు తెలియదు లేదు. ఒక ఆడబిడ్డ అక్కడ చెప్పడం ఇవాళ 400,000 మంది ఆడబిడ్డలకు ప్రతి నెల 2,000 రూపాయలు పెంచవచ్చు చెప్పి మన ప్రాంతాలకు కొంత తక్కువ గుర్తం ఎప్పటికంటే మరి కారణం ఏంటంటే తెలియదు కాదు. అప్పుడు ఈ సర్వే దాండగా అది అనేసరికి ఈ ఫండ్ ద్వారా వచ్చింది సర్వే దాండగా అందరికి చెప్పేసరికి సర్వేలో సరిగ్గా చెప్పలేదు. దానివల్ల కొంతమందికి పోయింది. సెప్టెంబర్ సర్వేలో మేము బీడీ కార్మికుల వల్ల ఒక మాట నోటి మాట చెప్పాడు రాయించుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ పెన్షన్ వస్తారు. అంటే ఈ రకంగా పద్మశాలి కులపాత్ర కోసం పనిచేస్తూ మీ ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా మీ ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా ఇలా మీ అందరూ కూడా బాపూజీగా పిలుచుకునే మనందరం బాపూజీ గారు పిలుచుకునే కొండా లక్ష్మణ బాపూజీ గారి పేరు మీద ఇవాళ భారతదేశంలో ఒక అత్యున్నత ప్రమాణాలతో ఒక విశ్వవిద్యాలయ 3 రోజులు 4 రోజుల క్రితమే 11వ తేదీనాడు కేసీఆర్ గారి చేతుల మీద అంకురార్పణ అయింది. ఓ నిలువెత్తు కొండా లక్ష్మణ బాపూజీ గారు నిర్ణయించడం ఇక్కడ కూడా ఏర్పాటు చేస్తాం గత కౌన్సిల్ చెప్పి కొంత డిలే అయితే అది ఎందుకు డిలే అయిందో నాకు కారణం తెలియదు. నేను మా దాంట్లో ఓదర్చుకోలే కార్యం కౌన్సిల్ రద్దు కాలేదు. ఇదే ఏ గారు డి గారు అందరం కలిసి కూర్చొని ఎట్టి పరిస్థితుల్లో కొండా లక్ష్మణ్ బాబుని కానీ జయంతి కావాలని చెప్పి పట్టుబట్టి ఆ కాంట్రాక్టర్ కూడా కన్విన్స్ చేసి పెట్టడం జరిగింది. అదంతా మీరు అందరూ చూడడం జరిగింది. మరి ఈ రకంగా ఇది ఒకవైపు వృత్తి పట్ల అదేవిధంగా మీ ఆత్మగౌరవం కూడా పెరిగే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. జగిత్యాల పట్టణంలో ముఖ్యంగా ఇంతకుముందు సోషల్ చెప్పినట్టు పక్కన గంగారం కూడా చెప్తాను గతంలో పోరాటం చేసిన పెట్టాను సహకార సంఘ స్థలం విషయంలో జాయింట్ కలెక్టర్ రాజశేఖర్ గారితో కూడా నేను చాలా సీరియస్గా చర్చించడం జరిగింది. ఒకటి రెండు సార్లు అది కొద్ది మంది క్రికెట్ మంది ఒక 10 మంది సభ్యుల వల్ల అది అవుతా ఉంది. మనం కొంత కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా తప్పకుండా మార్గం చూస్తాం. అదేవిధంగా రాజకీయంగా కూడా జేసీ గారు మాట్లాడడం జరిగింది. సోషల్ గారు అంతా చెప్పారు తప్పకుండా జగిత్యాల పట్టణంలో రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో 70% పైన సీట్లు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు రిజర్వేషన్ శాతం 50% ఉందా కానీ 75% దాటిస్తాం. మేము టికెట్లు ఇచ్చిన వాళ్ళందరినీ కూడా గెలిపించండి. డెఫినెట్గా ప్రజాస్వామ్యం ప్రజల అభిషేకానికి అనుగుణంగానే పార్టీ పనిచేస్తుంది. మీ అనుగుణంగా మనం ఇచ్చిన వాళ్ళందరూ కూడా నేను మంచి పెద్ద మొత్తంలో మీకు ఎక్కడెక్కడ అవకాశం ఉంటే అక్కడక్కడ తప్పకుండా ఎక్కడైనా కానీ రాయకల్లానే కానీ మీరు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తా. గెలిపించుకోవాల్సిన బాధ్యత ఏకపక్షంగా మీరు. నేను తిన్నట ముందు మీకు ఒక్కటి మరొకసారి ఇలా నాకు గుళ్ళో నేను మీకు అందరూ చెప్తా ఉన్నా మీ అందరికీ నేను రుణపడు ఎందుకంటే మనం జరిగిన ఎలక్షన్ల సమయంలో ఆ కుటుంబంలో మన మిత్రులు యువకులు పార్టీ అమ్మాలు ఇలాంటి నా కళ్ళ ముందు జరుగుతున్నారు. నిజంగా దాంట్లో అన్ని రకాల వాళ్ళు ఉండే కానీ మెజారిటీ సభ్యులు మెజారిటీ నా మా నా గెలుపు కోరుకుంటారు కాబట్టి అది అన్ని రోజులు అది ఉండగలిగింది. లేకపోతే కొన్ని గంటలలో వేయలేదు. కాబట్టి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తాను.
కూడా అంచెలు అంచెలుగా నా వంతుగా తప్ప కూడా ప్రయత్నం చేస్తాను చెప్పి అందరికీ. సంజయ్ గారు